కాలుష్యము అనారోగ్యం అనే టాపిక్పై ఈరోజు మనం చర్చిద్దాం. కాలుష్యం అనగానేమి? అసలు కాలుష్యం అంటే ఏమంటారు? ఇలా ప్రకృతిలో పరిశుభ్రమైనటువంటి గాలిని పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం. ఇలా ఒక అటవీ ప్రాంతానికి వెళ్ళినట్టయితే పరిశుభ్రమైనటువంటి గాలి మనకు అక్కడ లభిస్తుంది. మరి అదే అలాంటి పరిశుభ్రమైనటువంటి గాలిలోకి, వాతావరణంలోకి, ప్రకృతికి విరుద్ధమైనటువంటి ఏవైనా పదార్థాలు వాతావరణంలో కలియటాన్నే మనం ఇక్కడ కాలుష్యం అంటాం. ప్రకృతికి విరుద్ధం అని అంటే ప్రకృతిలో గాలిలో ఉండవలసినటువంటి వాయువుల శాతానికి మించి వేరే వాయువులు, వేరే పదార్థాలు చేరినట్టయితే అది ప్రకృతికి విరుద్ధం అని అర్థం. ఇప్పుడు వాయువులో అంటే ఇక్కడ విరుద్ధమైనటువంటి పదార్థాలు వాతావరణంలో కలిసి వాతావరణాన్ని కాలుష్యం చేస్తుంది. దీన్నే మనం కాలుష్యం. అలాగే హానికరం చేసేటటువంటి పదార్థాల చేరికను కాలుష్యం అని కూడా అనొచ్చు. అంటే మనకి మొక్కలకు కానీ జంతువులకు కానీ హాని కలగజేసేటయితే పదార్థాలు వాతావరణంలోకి చేరుతున్నాయో ఆ చేరటం వల్ల జరిగే నష్టం జరుగుతుంది. దాన్ని మనం ఏమవచ్చు అంటే కాలుష్యం అని కూడా అనవచ్చు. ఏ పదార్థాల వలనైతే వాతావరణం కలుషితం అవుతుందో ఆ పదార్థాలను ఇక్కడ కాలుష్య పదార్థాలు అంటారు. అంటే కాలుష్యం చేయటం, కాలుష్యం అంటే ఒకటి. కాలుష్యం దేనివల్ల వస్తుంది? కాలుష్య పదార్థాల వల్ల వస్తుంది. అంటే ఏ రకాలైతే పదార్థాలు కొన్ని ఈ వాతావరణంలోకి చేరి వాటిని మనని కలుషితం చేస్తున్నాయో ఆ పదార్థాలు అవి ఏవైనా కానీ ఆ పదార్థాలను మనం ఇక్కడ కాలుష్య పదార్థాలు అని అంటాం. కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ అంటే ఏంది? మనకి అక్కడక్కడ పెద్ద పెద్ద రోడ్ల మీద ఒక కొన్ని కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ ఇచ్చేవి, అంటే పొల్యూషన్ సర్టిఫికేట్స్, అవి ఇచ్చేటటువంటి వాహనాలు ఆపి, మన వాహనాలను ఆపి మనం చెక్ చేసి వాటి ద్వారా ఒక సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది. ఆ సర్టిఫికెట్ కొంతకాలం చెల్లుబాటు అవుతుంది. అంటే ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు ఆ సర్టిఫికెట్? అంటే వాహనాల నుంచి విడుదలయ్యే పొగగాలి కాలుష్యానికి ముఖ్య కారకం. అంటే ఈ రోజుల్లో చాలా వాహనాలు సంవత్సరాల తరబడి ఉపయోగిస్తూ దాని పొగ గొట్టాల నుంచి ఎంతో పొగ వచ్చి ఆ పొగ వచ్చినటువంటి పొగ వాతావరణంలో కలిసి కాలుష్యం చేసి మరి అన్ని జంతువుల, మొక్కల యొక్క, మరి వాటి యొక్క పెరుగుదలకు నష్టాన్ని కలగజేస్తాయి. కాబట్టి వాటి అందుకోసం ఇక్కడ కొన్ని వాహనాలని అలా పొగ రావద్దు, విపరీతమైనటువంటి నల్లటి పొగ కొన్ని వాహనాల నుంచి వస్తుంది, అలాంటి వాహనాలని రోడ్డు మీద తిరిగే అవకాశం లేదు. అందుకోసం ప్రతి వాహనం తప్పనిసరిగా పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, అది కొత్తగా నమోదైన వాహనం దగ్గర నుంచి. మరి ఇది ఎందుకు వచ్చింది సర్టిఫికేట్ తీసుకోవాలనేటటువంటిది? వాహనాల చట్టం అని 1988 మరియు మోటారు వాహనాల నియమం 1989 ప్రకారం వాహనాల నుండి విడుదలయ్యే వాయువులు పరిధిని నిర్ధారించడం జరుగుతుంది. ఏ మేరకు పొగ బయటకు వస్తుంది దాన్ని నిర్ధారించే ఒక చట్టాన్ని తయారు చేసింది ప్రభుత్వం. తయారు చేసి ఆ చట్టం ప్రకారం ప్రతి వాహనం కూడా ఓ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఆ వాహనం కరెక్టా కదా రోడ్డు మీద తిరగడానికి, దానికి పర్మిషన్ ఉందా లేదా, తిరగగలిగేటటువంటి పొగ అనేటువంటిది రాకుండా మరి కొంత మేరకు మరి సూటబుల్గా ఉందా లేదా, దాన్ని మనం వాహనాన్ని రోడ్డు మీద తిరగడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా కొన్నవారు కూడా సంవత్సర కాల వ్యవధిలో తర్వాత ప్రతి 6 నెలలకి ఓసారి కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది తీసుకున్నట్టయితే వాహనాలని మోటారు వాహన చట్టం ప్రకారం పట్టుకొని దాన్ని నడవనీయకుండా చేసేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి 6 నెలకు కానీ సంవత్సరానికి కానీ ప్రతి వాహనాన్ని చెక్ చేసుకొని, పొల్యూషన్ చెక్ పాయింట్లో చెక్ చేసుకొని ఆ సర్టిఫికెట్ తీసుకున్నట్టయితే దాన్ని ఆ వాహనాలని రోడ్డు మీద తిరగడానికి అర్హత ఉన్నట్టు లెక్క. దీన్నే మనం కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ అంటారు, పొల్యూషన్ సర్టిఫికేట్ అని కూడా అంటాం. అంటే ఇవి పొల్యూషన్ చెక్ పాయింట్ అని ఉంటాయి, అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే నీలం రంగు ఆకాశం, అంటే నీలం రంగు ఆకాశం, స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు,
మరి మొక్క నాణ్యతగా పెరగాలంటే మరి ఇవన్నీ అవసరం. ఇవన్నీ కూడా జీవులు పెరగాలంటే కూడా, ఆరోగ్యకరంగా పెరగాలంటే ఇవన్నీ కూడా అవసరం. అంటే ఇక్కడ నీరు ఇవన్నీ పరిశుభ్రంగా లేకపోతే మనం పెరగదని చెప్పి శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. దీనివల్ల చాలామంది శ్వాసకోశ సంబంధ వ్యాధులతో కూడా బాధపడుతున్నారు. ఎందుకు అంటే ఇవన్నీ వాతావరణంలో చెడు పదార్థాలు, హానికర పదార్థాలు అన్నీ కూడా చేరి మనం ఆ వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ మనం పీల్చుకోవటం వల్ల ఆక్సిజన్తో పాటు ఏవైతే హానికర పదార్థాలు ఈ వాతావరణంలో చేరాయో అవి కూడా మనం తీసుకున్నటువంటి గాలి ద్వారా లోపలికి వెళ్ళి మన రక్తంలో కలిసి మరి హాని కొన్ని శ్వాసకోశ సంబంధ వ్యాధులకు గురయ్యే అవకాశం కూడా ఉన్నది. హానికర పదార్థాలు అంటే వాతావరణం వలయంలోకి ప్రవేశిస్తే వలయంలో కొంత భాగం ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల రసాయన చర్యలు జరిగి జీవరాశుల ఆరోగ్యానికి హాని కలుగు చేస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఈ కాలుష్యాలు ఎన్ని రకాలు? వివిధ రకాలుగా ఉంటాయి కాలుష్యాలు. అంటే గాలి కాలుష్యం, నీటి కాలుష్యం అని చెప్పి కాలుష్యాలు వివిధ రకాలుగా ఉంటాయి. అంటే గాలి కాలుష్యం అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పింది కూడా గాలిలో వివిధ పదార్థాలు కలవటం అంటే అది గాలి కాలుష్యమే. అంటే నీటిలో కలవటం నీటి కాలుష్యం. ఇక్కడ మానవ చర్యల వలన ప్రకృతిలో జరిగే మార్పుల వలన గాలి వాతావరణ సమతుల్యతతో మార్పు సంభవిస్తే దాన్ని మనం గాలి కాలుష్యం అంటారు. అంటే అసలు గాలి కాలుష్యం ఎందుకు అవుతుంది? ఎన్నో మార్గాలు ఉన్నాయి కాలుష్యం కావడానికి. అంటే మానవ చర్యల వలన కూడా అవుతుంది. మానవ చర్యల వలన కానీ ప్రకృతిలో జరిగే మార్పుల వలన కానీ గాలి వాతావరణంలో అది వాతావరణ సమతుల్యత మార్పు సంభవిస్తే దాన్ని మనం గాలి కాలుష్యం అని చెప్పి ఇక్కడ అంటున్నాం. అంటే మానవ చర్యలు అంటే పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేయటం, వాటిలోంచి వచ్చే పొగ గొట్టాలు, అదేవిధంగా మరి ప్రకృతి పరమైనటువంటిది అంటే ప్రకృతి అంటే పెద్ద పెద్ద అడవులు తగలబడిపోవటం, తుఫాన్లు రావటం, సునామీ లాంటి తుఫాన్లు రావటం, మరి ఎన్నో భూకంపాలు రావటం, ఇలాంటివి కూడా కొన్ని జరుగుతుంటాయి. జరిగినప్పుడు ఇక్కడ గాలి కాలుష్యం అయ్యే అవకాశం ఉంది. గాలిలో ముఖ్యంగా నాలుగు రకాల వాయువులు ఉన్నాయి, అవి మనకు తెలుసు. ముఖ్యంగా మనకు తెలిసినటువంటిది నైట్రోజన్, ఆక్సిజన్, ఇవి ఎక్కువగా ఉండేటటువంటి. ఇవి కాకుండా ఇంకా కొద్ది మొత్తంలో ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, వీటికి మౌలిక మూలకాలు అంటారు. వీటన్నిటిని కలిపి ఈ నాలుగు రకాలని నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవి నాలుగు గాలిలో ఎక్కువగా ఉండేటటువంటి, వీటిని మనం మౌలిక మూలకాలు అని చెప్పి అంటాం అన్నమాట. కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల కాలుష్య కారకాలు వాతావరణంలో ప్రవేశిస్తున్నాయి. ఇంతకుముందు చెప్పాం ప్రకృతి వైపరీత్యాలు జరగటం వల్ల ఈ గాలిలోకి కాలుష్య కారకాలు చేరే అవకాశం ఉంది వాతావరణంలో. అలాంటివి ఏందో ఒకసారి చూద్దాం. అగ్నిపర్వతాలు బద్దలవటం, అడవులు దహనం, ఇసుక తుఫాన్లు కూడా రావటం, ఇవన్నీ మనం మానవుడు సృష్టించే కాదు. ఇవి కేవలం ప్రకృతి వైపరీత్యాల వల్ల జరుగుతున్నటువంటిదే. అంటే భూకంపం కూడా, అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఆ క్రమంలో మరి ఎంతో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇవి విడుదలయ్యే అవకాశం ఉంది. మరి అలాగే అడవులు దహనం, అంటే అడవులు దహనం కావటం కూడా, అడవులు కూడా దహనం అవుతుంటుంది, కాలుతూనే ఉంటాయి సంవత్సరాల తరబడి. మరి అలాంటి దహనం వల్ల కూడా పొగ అంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మరి వివిధ రకాల వాయువులు మరి ఈ వాతావరణంలో కలిసిపోయి మనకి కాలుష్యాన్ని కలగజేస్తుంది. ఇసుక తుఫాన్లు రావటం, ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడు కూడా మరి అక్కడ కూడా మనకి గాలి కాలుష్యం జరుగుతుంది. దానివల్ల కూడా ముందుకు పోలేం. వాటి వలన గాలి కాలుష్యం అవుతుందని ఇక్కడ చెప్తారు. కానీ ఎక్కువ మొత్తంలో గాలి కాలుష్యం మానవుల ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఎప్పుడో జరిగే సంఘటనలు ఎప్పుడో ఒకసారి, కానీ మానవుల వల్ల జరిగే గాలి కాలుష్యమే ఎక్కువగా ఉందని చెప్పి ఇక్కడ మనం చెప్పవచ్చు. భూగోళం మీద వివిధ దిశల నుంచి మరి వీస్తున్నటువంటి పవనాల చలనం ద్వారా గాలి కాలుష్యం అనేది కూడా ఒక ప్రాంత సమస్య జరుగుతుంది. ఇది ఒక ప్రాంత సమస్యే కాదు, ప్రపంచం ముందున్నటువంటి సమస్య ఇది. అది అన్ని చోట్ల జరుగుతూనే ఉంది. అంటే గాలి విపరీతమైనటువంటి గాలులు వచ్చినప్పుడు
వడగాడ్పులు వీచినప్పుడు. మరి ఇలాంటి పరిణామం వల్ల ఎక్కువగా గాలి కాలుష్యం అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. కాలుష్య కారకాలు ఏంటి? అసలు ప్రకృతి వైపరీత్యాల వలన వాతావరణం కలుషితమై సహజ వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అంటే ప్రకృతి వైపరీత్యాల వలన వాతావరణం కలుషితమై సహజంగా మంచి మామూలుగా ఉండేటువంటిది మంచిగా ఉండేటువంటి వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఎప్పుడైతే వాతావరణ ప్రకృతి సహజంగా ఉండేటటువంటి వాతావరణం సమతుల్యత దెబ్బతినదో అప్పుడు మరి జీవుల మీద మొక్కల మీద ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది. మరి దీన్ని మనం గమనించాలి. నెక్స్ట్ పర్యావరణంలో మరి రెండు రకాల కారకాలు ఉన్నాయి. కాలుష్య కారకాలు రెండు రకాలు. ఒకటి ప్రాథమిక కాలుష్య కారకాలు, రెండు ద్వితీయ కాలుష్య కారకాలు. ఇంధనాలు మండించడం ద్వారా పరిశ్రమల ద్వారా విడుదలయ్యే పదార్థాలను ప్రాథమిక కాలుష్య కారకాలు అంటారు. ఇక్కడ అంటే ఇక్కడ ప్రథమ కాలుష్య కారకాలు అంటే ఇంధనాలు మండించటం. అంటే మనం ఎక్కువగా కట్టెలు బాగా కాల్చటం వల్ల మరి పరిశ్రమల ద్వారా వచ్చేటటువంటి మరి పొగ వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు ఉంటాయి. పొగ ముఖ్యంగా ఇక్కడ గాలి కాలుష్యంలో వచ్చే పొగ, ఈ పదార్థాలు అన్నీ కూడా మనం ప్రాథమిక కాలుష్య కారకాలు అంటాం. మరి వాతావరణంలోకి మూలకాలతో చర్య జరపడం వల్ల ఏర్పడే పదార్థాలను ద్వితీయ కాలుష్య కారకాలు అంటారు. ఇప్పుడు వాతావరణంలో మూలకాలతో చర్య జరపడం అంటే విడుదలైనటువంటి మూలకాలు వాటికి అవే చర్య జరుపుకొని దాని ఫలితంగా విడుదలయ్యేటటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి, వాటిని మనం ద్వితీయ కాలుష్య కారకాలు అంటారు. సహజ కారకాల వల్ల కాలుష్యం, అడవులు దహనం వలన కార్బన పదార్థాలు గాలిలో కలిసి కాలుష్య కారకంగా ఏర్పడుతుంది. అగ్నిపర్వతాలు బద్దలై కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి విషవాయువులు గాలిలో కలిసి కాలుష్యానికి దారితీస్తాయి. అంటే ఇవి సహజంగా జరిగాయి, ఇవి మానవ ప్రమేయం లేకుండా జరిగాయి. అంటే మానవతో సంబంధం లేకుండా, అంటే అడవులు దహనం వలన కార్బన పదార్థాలు. అడవులు అంటే ఒక్కడ ప్రారంభమైందంటే చాలా అడవులు, వందల ఎకరాల అడవులు కూడా తగలబడే పరిస్థితి వస్తుంది. వీటిని ఆపటం కూడా చాలా కష్టతరమైనటువంటి విషయం. కాబట్టి ఆ విధంగా వచ్చేటటువంటి కాలుష్య కారకం ఏర్పడే అవకాశం ఉంది. బూడిద బూడిద అక్కడ మొత్తం కూడా పొగ వచ్చేది కాక అది కాలిపోయిన తర్వాత ఏర్పడేటువంటి బూడిద ఉంటుంది. ఈ బూడిద కూడా మళ్ళీ గాలిలో వచ్చినప్పుడు లేచి మళ్ళీ వాతావరణంలో కలుషితం చేసే అవకాశం ఉంది. లేకపోతే అగ్నిపర్వతాలు బద్దలవటం, బద్దలైనప్పుడు కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి విషవాయువులు గాలిలో కలిసి కాలుష్యం దారితీస్తాయి. ఈ విషవాయువులు మొక్కల పెరుగుదలపై, జంతువుల పెరుగుదలపై ప్రభావాన్ని చూపేటటువంటి అవకాశం ఉన్నది. కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి అమ్మోనియా వాయువు, అంటే ఇక్కడ వివిధ రకాలైనటువంటి వాయువులు వాతావరణంలో చేరి ఆ గాలి కాలుష్యాన్ని జరుగుతుంది, గాలి ద్వారా కాలుష్యం జరుగుతుందని చెప్పడంలో. ఇంకొకటి ఏంటంటే కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి, ఒక పదార్థం ఒక కళేబరాలు, జంతు కళేబరాలు కానీ అవి చనిపోయినప్పుడు వాటి నుంచి ఒక వాసన వస్తుంది. ఆ వాసన దాని వెంట నడుస్తున్నప్పుడు పక్కన ఒక వాసన వస్తుంది. అది ఎలా వస్తుంది ఆ వాసన ఏంటది అంటే అది కుళ్ళిపోయే దశలో రసాయనక చర్యలు జరిగి అక్కడ ఆ సమయంలో అమోనియా వాయువు విడుదలై అది వాతావరణంలో కలిసి మనకి అది చెడు వాసనని కలగజేస్తుంది. వీటిలో కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి మీథేన్ వాయువులు విడుదలై కాలుష్య కారకంగా మారుతుంది. అంటే ఈ విధంగా అమ్మోనియా వాయువు, మీథేన్ వాయువు విడుదలై మన గాలి కాలుష్యాన్ని చేసేటటువంటి కారకంగా మారుతుందని చెప్పవచ్చు. లేకపోతే మానవ చర్యల వల్ల కాలుష్యాలు, మానవ చర్యల వల్ల అయితే చాలా ఉన్నాయి. మరి ఇంధనాలు మండించడం, గాలి కాలుష్య కారకాలైన కార్బన్ డయాక్సైడు, సల్ఫర్ డయాక్సైడు, పొగ ధూళి మొదలుగున్నాయి. మన దగ్గర పంట పొలాల్లో కూడా చాలామంది పొలాలు కోసిన తర్వాత తగలబెడుతుంటారు. అది చాలా ప్రమాదం, అసలు తెలియట్ల దానివల్ల ఏదో క్రిమికీటకాలు చనిపోతాయి అని చెప్పి అనే ఉద్దేశాన్ని తోటి ఆ విధంగా చేస్తున్నారు. కానీ అది కాలబెట్టడం వల్ల దాని నుంచి వచ్చే పొగ ద్వారా గాలి కాలుష్యం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది, ధూళి వెలువడే అవకాశం ఉంది, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ సల్ఫర్ డయాక్సైడ్ ఇలాంటి అన్నీ కూడా విడుదలై గాలి కాలుష్యాన్ని చేస్తుందన్నమాట. అంటే మానవ చర్య, ఇవన్నీ మానవ చర్యల ద్వారా జరిగేటువంటి, అంటే బాగా ఇంధనాలు మండించడం వల్ల
ఎక్కువ కట్టెలు కాల్చటం వల్ల, ఆ విధంగా బొగ్గును ఎక్కువగా తయారు చేయటం వల్ల అటువంటివి జరుగుతుంది. మోటారు వాహనాల నుంచి వచ్చేది కూడా అది చాలా ప్రమాదకరం. ఇవాళ చాలా మోటారు వాహనాలు ఉన్నాయి, రకరకాల మోటారు వాహనాలు ఉన్నాయి. కొన్ని వాహనాలు రోడ్డు మీద వెళ్తుంటే పొగ ఒక ఇంజన్లో నుంచి నీళ్లు కొట్టిన మాదిరిగా కూడా వస్తుంది బాగా. ఆ వాహనం ఏమాత్రం కూడా ఈ రోడ్డు మీద తిరగటానికి అర్హత లేనటువంటి వాహనం. దాన్ని పొల్యూషన్ చెక్ ద్వారా చెక్ చేయించుకొని మాత్రమే ఈ రోడ్డు మీద తిరగటానికి అవసరం ఉంది. అందుకోసమే రోడ్ ట్రాన్స్పోర్ట్ వారు వెంటనే అటువంటి వాహనాలను పట్టుకొని వాటిని రిమూవ్ చేసే అవకాశం ఉంది, తాత్కాలికంగా వాటిని ఆపేస్తారు. కాబట్టి ఈ విధంగా మోటార్ వాహనాల నుంచి విడుదలయ్యే పొగలో సల్ఫర్ డయాక్సైడు, నైట్రోజన్ డయాక్సైడు, కార్బన్ డయాక్సైడు, పూర్తిగా మండని హైడ్రోకార్బన్లు, సీసం, మసి, బూడిద ఇవన్నీ కూడా దీని ద్వారా బయటకు వస్తుంది. అంటే ఇక్కడ మసి కూడా చాలా డేంజర్, సీసం కూడా వస్తుంది. పెట్రోల్ కాలినాక వచ్చేటటువంటి అన్నీ కూడా పొగలు, పెట్రోల్, డీజిల్ ఇటువంటి. పరిశ్రమల నుంచి కూడా గ్రానైట్ పరిశ్రమ, సున్నపురాయి పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమల నుండి విడుదలయ్యే పొగలో నైట్రస్ ఆక్సైడు, సల్ఫర్ డయాక్సైడు, క్లోరిను, బూడిద, దుమ్ము మొదలైనవి ఈ ఫ్యాక్టరీల నుంచి వస్తుంది. మనం చూస్తున్నటువంటి చాలా పెద్ద పెద్ద సిటీల్లో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, పరిశ్రమలు విపరీతంగా ఉంటాయి. దాని నుంచి పైకి చాలా ఎత్తు గొట్టం పెట్టినా కూడా ఆ పైకి కూడా మరి గొట్టం ద్వారా పొగ బయటికి వెళ్తుంది. అంటే కొంచెం ఎత్తు పెట్టడం వల్ల భూవాతావరణంలో రాకుండా పైకి వెళ్తుంది అని చెప్పి, కానీ దానివల్ల కూడా ప్రమాదం ఉందనేది మనం గుర్తించాలి. సిమెంట్ పరిశ్రమల్లో అయితే ఇంకా ఎక్కువ పొగ వచ్చి అక్కడ ఆ సిమెంట్ పొడి మొత్తం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చెట్ల మీద ఆకుపచ్చగా ఉండవలసినటువంటి చెట్లు తెలుపు రంగు ఆకు మీద తెల్లగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఆ ఆకును తీసుకొని మనం ఒకసారి చూసినట్టయితే మొత్తం సిమెంట్ పొడి మాత్రమే ఉంటుంది. అంటే ఈ విధంగా అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాణుల మీద, మరి మానవుల మీద, జంతువుల మీద, మొక్కల మీద ఈ సిమెంట్ పొడులు కలిసి వాటి మీద అనేకమైనటువంటి జబ్బులు కలగజేసి వాటి ఎదుగుదలని ఆపేసే అవకాశం ఉంది. నల్లగొండ జిల్లాలో ఇది ఎక్కువగా అదే నల్లగొండ జిల్లాలో దామెరచర్ల, సూర్యాపేట, మఠంపల్లి, మేళ్ళచేరు ఇలాంటి ఏరియాల్లో, దండపాడు ఏరియాల్లో బాగా సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ సిమెంట్ పరిశ్రమలు అక్కడ ఉండేటువంటి వారికి ఎక్కువ శ్వాసకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది, వస్తున్నాయి. మరి ఈ సిమెంట్ పరిశ్రమల్లో మరి ధూళి కణాలు బాగా, దుమ్ము ధూళి కణాలు బాగా విడుదలై అవి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక కొన్ని కిలోమీటర్ల ప్రాంతంలో ఆ వాటి యొక్క పొడి ధూళి పడుతుందన్నమాట. పడటం వల్ల అక్కడ జరిగేటటువంటి నష్టం అంటే గాలి కాలుష్యం అవుతుంది. గాలి కాలుష్యం అవటం వల్ల మరి దాని ఫలితంగా మొక్కలు జంతువుల మీద ప్రభావం చూపెడుతుంది. మరి దీన్ని మరి ఇలా జరుగుతున్నటువంటి పరిశ్రమల ద్వారా ఎక్కువగా అంటే దీన్ని బట్టి ఇదంతా కూడా ఎవరి వల్ల, మానవుల వల్లనే. అంటే సిమెంట్ ఫ్యాక్టరీలు నిర్మించింది మానవుడే, సిమెంట్ని యూజ్ చేసుకునేది మానవులే, మానవుల వల్లనే ఉపయోగాలు మళ్ళీ తిరిగి నష్టాలు కూడా ఉన్నాయి. అంటే ఈ విధంగా కావటం వల్ల అంటే పొడి అంటే సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి వివిధ రకాలైనటువంటి ఫ్యాక్టరీల నుంచి రావటం వల్ల మరి వాటి మన శ్వాసకోశ వ్యాధులపై వ్యాధులు కలగజేయడానికి అవకాశం ఉన్నది. కరీంనగర్లో రామగుండం, ఖమ్మంలో భద్రాద్రి పాలవంచల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అంటే రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం, మరి భద్రాద్రి, పాలంచ, కొత్తగూడెం ఇక్కడ చాలా చోట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉంటాయి. అంటే బొగ్గు గనులు ఉంటాయి. ఈ బొగ్గు గనుల నుంచి బొగ్గు దొవ్వే క్రమంలో కొన్ని గాలి కాలుష్యాలు అవుతున్నాయి, కొన్ని వాయువులు గాలిలో కలుస్తున్నాయి, కొన్ని దుమ్ము ధూళి కణాలు వాయువులో కలుస్తున్నాయి. దీనివల్ల ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల కేవలం గాలి మాత్రమే కాలుష్యానికి గురి కావట్లేదు, నీరు, నేల కూడా కాలుష్యానికి గురి అవుతుంది. నీరు కూడా అంటే ఆ ప్రవహించే నీటిలో ఇది దీని నుంచి వచ్చేటటువంటి పొడి, దీని నుంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా మరి వాటి నీటిని కాలుష్యం చేసే అవకాశం ఉంది, నేలను కాలుష్యం చేసే అవకాశం ఉంది. ఒకటి రేడియో ధార్మిక పదార్థాలు, ఇక్కడ అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి, కొన్ని అణు విద్యుత్ కేంద్రాల వల్ల వీటి నుండి రేడియో ధార్మిక పదార్థాలు వస్తాయి, ఇవి ఇంకా ప్రమాదకరమైనవి. రెండవది అధిక ఉష్ణోగ్రత కూడిన రేడియో ధార్మిక విడుదలవుతానమాట. అంటే ఇక్కడ చాలా అంటే దీనివల్ల క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అంటే ఈ అణు విద్యుత్ కేంద్రాల వల్ల రేడియో ధార్మిక పదార్థాలు విడుదలై
ఎక్కువ అధిక ఉష్ణోగ్రతతో కూడినటువంటి రేడియోధార్మిక పదార్థాలు విడుదలయ్యి దీనివల్ల క్యాన్సర్ ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే చెర్నోబిల్ సంఘటన 1986లో రష్యాలో చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అధిక వేడి కరిగి రేడియోధార్మిక పదార్థాలు మండిపోయి ఆ ప్రదేశం అంతా కూడా మబ్బులాగా ఏర్పడింది. చెర్నోబిల్ అంటే రష్యా దేశంలోని ఒక పట్టణం. ఇది 1986లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అది ఆ పవర్ ప్లాంట్ నుండి అది అధిక వేడికి కరిగిపోయిందంట. కరిగిపోవటం వల్ల అక్కడ రేడియోధార్మిక పదార్థాలు మండిపోయినాయి వాటంతా. దానివల్ల ఆ ప్రదేశం అంతా కూడా మబ్బులాగా ఏర్పడిపోయింది, మేఘాలలాగా ఏర్పడిపోయింది. ఈ మేఘాలు రేడియోధార్మిక ధూళి కణాలతో నిండి ఆ ప్రాంత ప్రజలందరికీ థైరాయిడ్ క్యాన్సర్ గురయ్యారు ఎక్కువ మంది. దాదాపు 5 మిలియన్ల రష్యన్లు ఆ క్యాన్సర్ గురయ్యారు. ఎంత ప్రమాదకరమైనదో సంఘటన చూడండి. దీన్నే చెర్నోబిల్ దుర్ఘటన అంటారు. దీన్ని మనకి బిట్టు టైప్లో ఎప్పుడు వచ్చింది చెర్నోబిల్ దుర్ఘటన, ఎప్పుడు జరిగింది 1986లో, ఎక్కడ జరిగింది రష్యాలో, ఆ దుర్ఘటన ఏమన్నారు, ఆ దుర్ఘటనలో ఏం సంబంధించినటువంటిది ప్లాంట్ అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్, దీనికి ఏం జరిగింది ఆ సంఘటన, రేడియో ధార్మిక పదార్థాలు మండిపోయి మబ్బులాగా ఏర్పడి అక్కడ ఎలాంటి క్యాన్సర్ జబ్బులు వచ్చాయి, థైరాయిడ్ క్యాన్సర్ జబ్బు గురయ్యారు, దాదాపు 5 మిలియన్ల రష్యన్లు క్యాన్సర్ గురయ్యారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీనివల్ల 100ల మంది మరణించడం, అడవులను నాశనం చేయటం, 125,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించే పంట పొలాలు కూడా నిరుపయోగంగా మారిపోయినాయి ఈ సంఘటన వల్ల. ప్రపంచంలోనే ఒక అరుదైన సంఘటన, ప్రమాదకరమైనటువంటి సంఘటన. మరి దీనివల్ల 100ల మంది మరణించడం కాకుండా అడవులు నాశనం కావటం, 125,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి పంట పొలాలు కూడా పండకుండా నిరుపయోగంగా మారిపోయాయి. మరి ఎంత ప్రమాదకరమైందో మనం ఇక్కడ ఆలోచించాలి. విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు, ఇవి అణు విద్యుత్ ఉత్పాదక కేంద్రాల వల్ల జరిగాయి. అందుకనే మనకి మన భారతదేశంలో ఎక్కడైనా అణు విద్యుత్ కేంద్రాలు నిర్మితాలు అవుతున్న మొదలు పెడుతుంటే అక్కడ పర్యావరణకారులు, అక్కడ మరి వృక్ష జంతువులను రక్షించాలనుకునేవారు వీళ్ళందరూ కూడా అక్కడ వాతావరణం చెడిపోతుంది, పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి అక్కడ కొన్ని ఉద్యమాలు చేసి ఈ అణు విద్యుత్ కేంద్రాలని నిర్మించకుండా చేసేటట్టుగా ప్రయత్నాలు చేస్తారు. అంటే దీనివల్ల లాభాలకన్నా కూడా ప్రమాదమే ఎక్కువ ఉందనే ఉద్దేశం వారి యొక్క ఉద్దేశం. విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు, నీటిని ఉపయోగించి జల విద్యుత్ కేంద్రాలను, నీటిని ఉపయోగించి కరెంటు తయారు చేయటం, మనకి అది నాగార్జున సాగర్ అంటే నీటి ద్వారా కరెంటు తయారు చేయటం. బొగ్గును ఉపయోగించే థర్మల్ విద్యుత్ కేంద్రాలు, నీటిని ఉపయోగించి చేసే జల విద్యుత్ కేంద్రాలు అయితే బొగ్గును ఉపయోగించే అంటే బొగ్గు ఎట్టుంది ఎక్కువ మనకి థర్మల్ అంటే కొత్తగూడెం, రామగుండం, మరి అలాగే బెల్లంపల్లి, మరి ఈ ఏరియాలన్నీ కూడా భద్రాద్రి, పాలన్స్, ఈ ఏరియాలో మొత్తం అటు గోదావరి ఒడ్డు మొత్తం కూడా మనకి బొగ్గు గనులు బాగా విపరీతంగా ఉండి అక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ బొగ్గును ఉపయోగించే వాటిని థర్మల్ విద్యుత్ కేంద్రాలని, విద్యుత్ ఉత్పాద అంటే నీటిని ఉపయోగించే వాటిని జల విద్యుత్ కేంద్రాలని చెప్పి చెప్తున్నాం. యురేనియం థోరియం వంటి రేడియోధార్మిక పదార్థాలతో అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. యురేనియం థోరియం వంటి రేడియోధార్మిక పదార్థాలతో కూడా కొన్ని అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక గ్లోబల్ వార్మింగ్ అంటుంది, గ్లోబల్ వార్మింగ్ అంటే చెట్లను నరకటం వలన గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగి భూవాతావరణం వేడెక్కుతుంది, దీనినే గ్లోబల్ వార్మింగ్ అంటారు. అంటే ఈ చెట్లను విపరీతంగా నరికితే ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుంది. అంటే ఈరోజు సమతాస్థితిలో ఉండటానికి, కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ సమతాస్థితిలో ఉండటానికి మరి ఎక్కువ భాగం చెట్లు ఉన్నట్టయితే చెట్లు వదిలేటటువంటి ఆక్సిజన్ వాయువుని జంతుజాతి మొత్తం పీల్చుకోవటం జరుగుతుంది. జంతుజాతి నుంచి వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మరి చెట్లు పీల్చుకోవడం జరుగుతుంది. చెట్లే లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ని ఎవరు పీల్చుకోవాలి, అది వాతావరణంలో చేరి వాతావరణం మొత్తం కూడా వేడెక్కుతుంది, భూ వాతావరణం అంతా కూడా వేడెక్కుతుంది. మనం సపోజ్ ఒక బస్సులోనో ఒక రూమ్లోనో ఫ్యాన్ ఉన్నప్పటికి కూడా
ఒక 10 మంది 5 గురు ఉన్నప్పుడు ఒక తీరుగా ఉంటుంది, ఒక 100 మంది అదే రూమ్లో చేరితే ఎలా ఉంటుందో ఆలోచించండి. అక్కడ ఉక్కపోసినట్టు వేడిగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. కారణం అక్కడ ఉన్నటువంటి అందరూ వదిలేటటువంటి ఆక్సిజన్ వాయువు వల్ల అది ఆ గదిలోకి ప్రవేశించి ఎక్కువ మోతాదులో పెరగటం వల్ల ఆ గదిలో మనకి ఉబ్బదీయటం, వేడెక్కటం, మరి అలాగే చెమట పోయటం ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అంటే ఇదే పరిస్థితి వాతావరణంలో కూడా చెట్లు లేకపోవడం వల్ల, అది పీల్చుకోవాల్సినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవాల్సినటువంటి చెట్లు నరకటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అంటే దీన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. తర్వాత సిఎఫ్సి క్లోరో ఫ్లోరో కార్బన్స్, అంటే ఇక్కడ రిఫ్రిజిరేటర్లు అంటే ఫ్రిడ్జ్లు, ఏసీలు, విమానాల నుండి వెలువడే వ్యర్థ రసాయనాల ద్వారా క్లోరో ఫ్లోరో కార్బన్లు కాలుష్య కారకాలుగా ఉంటున్నాయి. ఇవి గాలిలోకి విడుదలయ్యి భూమిని ఆవరించి ఉన్న ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. భూమిని ఆవరించినటువంటి ఓజోన్ పొరను, అంటే ఈ ఓజోన్ పొర మన భూమి వాతావరణం మీద పైన ఉండి దాన్ని ఇక్కడ ఈ విడుదలయ్యేటటువంటి కొన్ని రసాయనాలు క్లోరో ఫ్లోరో కార్బన్లు ఇవి ఓజోన్ పొరను దెబ్బతీసి, ఆ దెబ్బతీయటం వల్ల తర్వాత జరిగే సంఘటనలు ఏంటంటే ఓజోన్ పొర బాగా దెబ్బతింటే సూర్యుడి నుంచి విడుదలయ్యే అతినీలోహిత కిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడటం, భూమి మీద ఉన్నటువంటి ప్రాణ పెరుగుదలకు, ప్రాణం యొక్క ఉనికి ప్రమాదం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం చెప్తాం. దీనివల్ల అంటే ఈ భూమి ప్రాణకోటి మొత్తానికి కూడా ప్రమాదం జరుగుతుంది. అంటే అతినీలోహిత కిరణాలు ప్రత్యేకంగా భూమి మీద పడి భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రాణకోటికి ప్రమాదం ఏర్పడుతుందని చెప్తాను. గనుల వల్ల కూడా మనకి కాలుష్య కారకాలుగా వస్తున్నాయి. బొగ్గు మరియు సున్నపురాయి గనుల నుండి బొగ్గు సున్నం బూడిద, అంటే ఇక్కడ ఈ ఇక్కడ సున్నపురాయి గది వాటి నుండి సున్నం బూడిద వస్తుంది, బొగ్గు నుంచి కూడా బూడిదే వస్తుంది. ఈ రెండింటి యొక్క బూడిదలు మనం గాలిలోకి విడుదలయ్యి గాలి కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. వివిధ పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యాలు కూడా ఉన్నాయి. అంటే గనుల నుంచి బాగా గనుల నుంచి అటువైపు చూసినట్టయితే కృష్ణానది వైపు మొత్తం మనకి సిమెంటుకు సంబంధించినవి, అటు గోదావరి వైపు మొత్తం బొగ్గు గనులు, ఇటు సిమెంట్ గనులు అటు బొగ్గు గనులు ఉండి మనకి ఇక్కడ గాలి కాలుష్యాన్ని కలుగజేస్తుంది. వివిధ పరిశ్రమల నుండి విడుదలయ్యే కాలుష్యాలు, వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. కొన్ని ఏరియాలు మొత్తం పరిశ్రమలు, ఇండస్ట్రియల్ ఏరియా అంటారు, అటు మొత్తం అక్కడ అన్ని ఇండస్ట్రియలే ఉంటాయి, ఇండస్ట్రియల్స్ ఉంటాయి. అంటే ఏమేమి విడుదలవుతాయి దాని నుంచి, వివిధ పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యాలు ఏంటి? ఒకటి క్లోరిన్, సముద్ర ఉత్పత్తులు, పేపర్ మిల్లులో వ్యర్థాలు, అలాగే ఫ్లోరైడ్, అల్యూమినియం పరిశ్రమలు, ఇటువంటి ఎరువుల పరిశ్రమల నుంచి విడుదలవుతుంది. అంటే ఎక్కువ క్లోరిన్ ఎక్కడ అవుతుందంటే సముద్రం నుంచి వచ్చేటటువంటి ఉప్పు, అదే పేపర్ మిల్లులో వ్యర్థాలు. తర్వాత మనకి సీసం, బ్యాటరీ తయారు నుండి ఖనిజాల శుద్ధి వాహనాలు, వాటి నుంచి సీసం వస్తుంది. కార్బన్ మోనాక్సైడ్, వాహనాల నుంచి పొగ ద్వారా అసంపూర్ణంగా మండిన ఇంధనాల వల్ల కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, హైడ్రోజన్ సల్ఫైడ్ ఎలా వస్తుంది. పేపర్, పెట్రోలియం పరిశ్రమలు, అంటే ఇవన్నీ ఇలాంటి వాటిని, అంటే ఇప్పుడు హైడ్రోజన్ సల్ఫైడ్ అంటే పేపరు మరి పెట్రోలియం పరిశ్రమలు, అంటే పేపర్ పరిశ్రమ, వీటి ద్వారా ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ విడుదలయ్యి గాలి కాలుష్యానికి చేస్తుంది. హైడ్రోకార్బన్లు, వాహనాలు, పెట్రోలియంలు పరిశ్రమలు, అంటే వాహన పరిశ్రమలు, పెట్రోలియం పరిశ్రమ ద్వారా హైడ్రోకార్బన్లు విడుదలయ్యి గాలి కాలుష్యం. అమోనియా, కుళ్ళిన జంతువుల, వృక్షాల కళేబరాలు, రసాయన ఎరువుల పరిశ్రమలు. అంటే అమోనియా ఎక్కువగా విడుదలయ్యి గాలిలో కాలుష్యం చేయటం ఎలా జరుగుతుందంటే కుళ్ళిన జంతువుల వృక్షాల కళేబరాలు, తర్వాత రసాయనిక ఎరువుల పరిశ్రమలు. ఈ రెండింటి ద్వారా విడుదలయ్యేటువంటి అమోనియా, ఇది ఈ వాయువు మన గాలి కాలుష్యాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా తాజ్మహల్పై గాలి కాలుష్యం, తాజ్మహల్ కూడా గాలి కాలుష్యానికి మరి ఎదుర్కోవాల్సి వస్తుందంట. ఎలా, అది ఎలా చూద్దాం. మరి తాజ్మహల్ అనగానే ఎలా ఉంటుంది, తెల్లగా పాలరాతితో నిర్మించబడి ఉంటుంది. మరి దాన్ని చూడటానికి చాలామంది దేశ విదేశాల నుంచి కూడా చూడటానికి వస్తారు. గాలి కాలుష్యం వల్ల తాజ్మహల్ లాంటి చారిత్ర కట్టడాలపై ప్రభావం చూపెడుతుందంట గాలి కాలుష్యం, చూపెట్టి రంగు కోల్పోయేటట్టు కూడా
తెల్లగా ఉండే బండ కొంచెం రంగు మారే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అందుకే తాజ్మహల్ చుట్టూ 25 కిలోమీటర్ల వరకు వాహనాలు నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించారంట. ప్రకటించి ఆ ఏరియాలో గుర్రో బగ్గీ లాంటి బ్యాటరీ కార్లు అంటే సౌండ్ రాని పొగ రాని ఇలాంటి వాటిని అక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా పొగ అనేది విడుదలైతే ఆ ప్రాంతంలోకి వచ్చినటువంటి పొగ తాజ్మహల్ యొక్క బండల మీద పడి అక్కడ దానిలో ఒక రసాయన చర్యలు జరుపుకొని లేకపోతే ఆమ్లపు వ్యర్థాలతో కలిపి చర్యలు జరుపుకొని వర్షాలు కూడా కురిసి ఇక్కడ గాలిలో చేరినటువంటి వాయువులు గాలిలోని తేమతో చర్య జరిపి ఆమ్ల వర్షాలు కురిపిస్తున్నాయి. అలా కురిపించడం వల్ల ఏమవుతుందంటే తాజ్మహల్ పాలరాయిపై గారగా ఏర్పడుతుంది. తెల్లగా ఉండవలసినటువంటి బండలు గారగా ఏర్పడే అవకాశం, కారణం కాలుష్యమే. గాలిలో చేరినటువంటి కొన్ని పదార్థాల యొక్క ప్రభావం వల్లనే, కొన్ని వాయువులు యొక్క ప్రభావం వల్లనే అది అలా జరుగుతుంది. అంటే ఆ పాలరాయిపై గారలాగా ఏర్పడుతుంది అనేది మనం గుర్తుంచుకో. మధురై నూనె సిద్ధి కర్మాగారం నుండి వెలువడే మసిలాంటి పదార్థాలు తెల్లని పాలరాయిని పసుపు వర్ణంలోకి మార్చే అవకాశం. అదే ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో నూనె శుద్ధి కర్మాగారాల నుండి వెలువడే మసిలాంటి పదార్థాలు పాలరాయిని పసుపు వర్ణంలోకి మారుస్తుంది. అందుకే అక్కడ సిఎన్జీ ఎల్పిజీలు సీసము లేని పెట్రోల్ ఉపయోగించే వాహనాలనే వాడాలని అక్కడ కూడా ఒక కండిషన్ పెట్టారు. ఇలా చూసినట్టయితే సంఘటనలు ఇంకా మనకి ఇంతకుముందు మనం చెర్నోబిల్ సంఘటన చూసాం, రష్యాలో జరిగింది. అదిగాక మన దేశంలో కూడా ఒక పెద్ద సంఘటన జరిగింది, భోపాల్ దుర్ఘటన. క్షమించరాని మానవ తప్పిదమే, ఎవరు కూడా క్షమించడానికి లేదు. ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కానీ, అది తప్పిదం జరగటానికి కారకులైనటువంటి ఎవరినైనా, చివరికి మనిషిని, దాంట్లో ఎవరో అంతా అందరు మనిషి మానవ తప్పిదమేది. అంటే ఆ తప్పిదం జరగటానికి కారకుల మరి మానవ తప్పిదం కాబట్టి అది క్షమించరాదు. కాబట్టి అది ఏందా తప్పిదం, ఏదా దుర్ఘటన అని చూద్దాం. 1984 డిసెంబర్ 2 భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో, అంటే ఒక అక్కడ ఒక యూనియన్ కార్పొరేషన్ యాజమాన్యం నడుపుతున్నటువంటి భోపాల్ గ్యాస్, అంటే అక్కడ ఒక యాజమాన్యం వారు మిథైల్ ఐసోసనేటెడ్ వాయువుని అక్కడ విడుదలైంది. విడుదలయ్యి ఆ దుర్ఘటనలో సుమారు 3,000 మంది మరణించారు. చాలామంది మరణించారు, 3,000 మంది. ఇంకా 5,000 మంది మృత్యుముఖంలోకి నెట్టివేయబడ్డారు. ఇంకా కొంతమంది చనిపోతూనే ఉన్నారు ఆ నెట్టివేయబడ్డవాళ్ళు. 1,000 కొద్ది పశువులు, పక్షులు, కుక్కలు, పిల్లులు, జంతువులన్నీ, చాలా జంతువులు మరణించడం జరిగింది. అంటే ఇక్కడ యూనియన్ కార్పొరేట్ యాజమాన్యం నడుపుతున్నటువంటి క్రిమిసంహారక మందుల తయారీ కర్మాగారం అది. ఈ క్రిమిసంహారక అంటే మందుల తయారీ కర్మాగారం నుంచి మరి అనుకోకుండానో, మానవ తప్పిదం వల్ల, అక్కడ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనో, మరి ఆ కర్మాగారాల నుంచి వెలువడినటువంటి ఒక గ్యాస్ ఈ దుర్ఘటనలో భాగమైంది. ఆ గ్యాస్ ఫలితంగానే సుమారు 3,000 మంది మరణించారు, 5,000 మంది మృత్యుముఖంలోకి నెట్టివేయబడ్డారు, మరి 1,000 ప్రాణాలకు నష్టం జరిగింది. అంటే ఇక్కడ తయారు చేసే కర్మాగారం వెలువడినటువంటి వాయువు పేరు ఏంటి? మిథైల్ ఐసోసైనేట్ అనే వాయువు గాలిలో కలవటం వల్ల ఈ పని జరిగింది. అంటే ఆ రోజు మరి ఎంత దుర్ఘటన ఆలోచించండి. అంటే మిథైల్ ఐసోసైనేట్ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఎగ్జామ్స్లో అనేకమైనటువంటి ఎగ్జామ్స్లో మా కాంపిటేటివ్ టెస్ట్లో కానీ ఎలాంటి పరీక్షల్లో కూడా ఈ మిథైల్ ఐసోసైనేట్ అనేటటువంటి, అంటే భోపాల్ దుర్ఘటనలో వెలువడి 1,000 మంది ప్రాణానికి కారకురైనటువంటి వాయువు పేరు ఏంటి? అంటే మిథైల్ ఐసోసైనేట్ ఎక్కడ జరిగింది ఇది? భోపాల్ దుర్ఘటన అంటే భోపాల్లో జరిగింది. ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అని మనం ఇక్కడ చెప్పాలి. ఇది మిథైల్ ఐసోసైనేట్ వాయువు విడుదలైనప్పుడు ఇది నిర్వహించిన యజమాని సంస్థ పేరు ఏమిటి? యూనియన్ కార్బైడ్ పరిశ్రమ అది. అంటే ఇక్కడ వాయు కాలుష్యం వల్ల జరిగే దుష్ఫలితాలు, ఏం దుష్ఫలితాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ గాలి పీల్చుకోవటం ఇబ్బంది, గొంతు నొప్పి, ఛాతి నొప్పి, అస్తమా, బ్రాంక్టి, ఊపిరితిత్తులు, క్యాన్సర్ వంటి వ్యాధులు దీనివల్ల వస్తున్నాయన్నమాట. అంటే ఈ వాయువు కాలుష్యం వల్ల జరిగేది అది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు WHO 2007 గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం వాయు కాలుష్యం వల్ల
2.4 మిలియన్ల మంది చనిపోతున్నారని తేల్చింది 2007 లెక్కల ప్రకారం. అంటే దీన్ని కూడా మనకి బిట్లో బిట్ టైప్ క్వశ్చన్లో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే ఏంటి అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2007 గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం వాయు కాలుష్యం వల్ల 2.4 మిలియన్ల మంది చనిపోతున్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఏం చేద్దాం, చర్యలు ఏంటి? మనం ఏదో ఉపయోగ కోసం చేసినటువంటి ఫ్యాక్టరీలు పరిశ్రమలు మళ్ళీ తిరిగి మనమే ఆ ప్రమాదం నుంచి రక్షించాల్సిన బాధ్యత కూడా మానవునిపైనే ఉంది. వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే ఏం చర్యలు తీసుకోవాలి? ఫ్యాక్టరీలపై పొడవైన చిమ్నీలు ఏర్పాటు చేయాలి. అంటే చాలా పొగ్గొట్టాలు చాలా ఎత్తుగా ఉంటాయి, కొంతమంది చాలా తక్కువగా పెడతారు. తక్కువగా పెట్టినటువంటి పొగ్గొట్టాల్లో పొగ వెంటనే మన వాతావరణంలో చేరి మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. బాగా ఎత్తుగా పెడితే అది పై దాకా పోతుంది, అది కిందికి రావడానికి టైం పడుతుంది, తిని రావటం వెంటనే జరగదు. అయితే ఇక్కడ పూర్తిగా మండించిన పరికరాలు ఉపయోగించుకోవాలి. అంటే కొన్ని కాల్చి సగం ఆపి సగం ఉంచద్దు, పూర్తిగా మండించిన పరికరాలు పరికరాలు ఉంచాలి. ఎలక్ట్రానిక్ ఏసీసీ అలాగే ఎలక్ట్రానిక్ పెసిపిలేటర్స్, ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోండి ఈ విషయాన్ని, ఎలక్ట్రానిక్ పెసిపిలేటర్స్ పరిశ్రమల సిమ్నీల్లో ఏర్పాటు చేయాలి. పెసిపిలేటర్స్ అనేది బాగా గుర్తుంచుకోండి. అంటే ఇవి సిమ్నీల్లో ఇలాంటివి కనుక ఏర్పాటు చేసినట్టయితే కొంతవరకు మనం, అంటే పూర్తిగా మనం వాయు కాలుష్యాన్ని తగ్గించలేము కానీ కొంతమేరకు మనం వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు అని చెప్పవచ్చు. వాహనాల నుండి వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సిఎన్జి ఎల్పిజిని వాడాలి, సీసం లేని పెట్రోల్ వాడాలి. అంటే వాహనాలను సాధ్యమైనంత వరకు, ఇప్పుడు ఎల్పిజి బాగా వచ్చింది, సిఎన్జీలు బంకులు కూడా వచ్చినాయి, అక్కడ గ్యాస్ కొట్టేయడం ఎల్పిజి బంకులు కూడా వచ్చాయి. అంటే మొత్తం టోటల్గా ఎక్కువ మంది సిఎన్జి వాడాలని చెప్పి అంటున్నారు. నీటి కాలుష్యం, మానవ నాగరికత పెరిగిన కొద్దీ అన్ని ప్రాంతాల్లో నీటి కాలుష్యం ఏర్పడింది. మానవ అభివృద్ధికి కూడా నీరే కారణం. అంటే నీరు లేకపోతే మరి మానవ అభివృద్ధే లేదు. అంటే అందుకోసం ఆది మానవుడి నుంచి కూడా చూసినట్టయితే ఆది మానవుడు కూడా నీటి, ఆయన నీరున్నటువంటి ప్రాంతాల్లో నదీ తీర ప్రాంతాల్లోనే నివాసాన్ని ఏర్పరచుకున్నారు. మానవ ప్రమేయం జరుగుతున్నటువంటి కర్మాగారాల నుండి వెలువడే వ్యర్థాలు చెరువులలో నదుల్లో కలిపి జంతువులకు పంటలకు నష్టం జరుగుతుంది. మెదక్ జిల్లాలోని పటాన్ చెరువు ప్రాంతంలో భారతదేశంలో అతి ప్రమాదకరమైన కాలుష్య ప్రాంతాల్లో ఒకటని గుర్తించారు. పటాన్ చెరువు ప్రాంతంలో విపరీతమైనటువంటి రసాయన పరిశ్రమలు ఉన్నాయి, పురుగుమందు ఫ్యాక్టరీలు ఉన్నాయి, స్టీల్ రోలింగ్ పరిశ్రమలు, డిస్టిలరీ పరిశ్రమలు, ఇవన్నీ కూడా అతి ప్రమాదకరమైనటువంటి కాలుష్యాన్ని అక్కడ విడుదల చేస్తున్నాయి. ఇక్కడ పరిస్థితులపై సుప్రీంకోర్టుకి వెళ్ళారు కొంతమంది పర్యావరణ ఉద్యమకారులు, శాస్త్రవేత్తలు వెళ్ళి అక్కడ పర్యావరణ రక్షించాలనే ఉద్దేశంతో వెళితే అక్కడ సుప్రీంకోర్టు ఆడ ప్రజల రక్షణ కొరకు పర్యావరణాన్ని రక్షించాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ పర్యావరణ పటాన్ చెరువు చాలా, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం చాలా మరి కాలుష్యమైనటువంటిది. ప్రపంచంలోనే మన భారతదేశంలోనే చాలా ముఖ్యమైనటువంటిది, కాలుష్యాన్ని బాగా ఎగదల్లేటటువంటి బాగా కాలుష్యం విపరీతంగా వచ్చేటటువంటిది, అది దాన్ని ఆడ నిర్మూలించే పనులు చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్పి. నీటి కాలుష్యం అంటే ఏమిటి? నీరు చారిత్రక ద్రావణం, నీరు స్వతహాగా తనకు తాను శుభ్రం చేసుకునే తత్వం ఉంటుంది. కాలుష్య కారకాలను అడుక్కు చేరవేయట, జలీకరణం చేయటం, ఇది ప్రమాదకర స్థాయిలో నుంచి కాలుష్యాలను తగ్గించుకుంటుంది. స్వచ్ఛమైన నీరుకు నిర్ధారిత స్థాయి కంటే ఎక్కువ నికర పదార్థాలు కలియటం వల్ల నీరు కలుషితం అవుతుంది. నీటిని కలుషితం చేసే పదార్థాలను నీటి కాలుష్య పదార్థాలు అంటారు. తాగటానికి ఉపయోగపడే నీరు, సహజమైన నీరు రంగు వాసన లేకుండా, ఎలాంటి కలుషిత పదార్థాలు లేకుండా ఉండే నీరు రుచి కలిగి ఉంటుంది, దాన్నే మనం త్రాగే నీరు. ఇక మూసీ నది, మన హైదరాబాద్లో విశ్వనగరంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ హైదరాబాద్లో ఒక కాలుష్యాన్ని వెదజల్లేటటువంటిది ఒక మూసీ నది అనేది ఉంది. మరి ఇది కాలుష్యానికి అద్దం పడుతుంటుంది. ఈ మూసీ నది చుట్టుపక్కల దగ్గర నివసించే ప్రజలు అధిక మొత్తంలో చెత్త, వ్యర్థ పదార్థాలు, పరిశ్రమ వ్యర్థాలు, కలేబరాలు, పాలిథిన్, సంచులు, మురికి నీరు, ఇవన్నీ కూడా మురికి నీరు, ఇళ్లలో ఉన్నటువంటి అన్ని నీరు కూడా దాంట్లోకి వదలటం వల్ల నీ మొత్తం మూసి కలుషితంగా మారింది. ఘనరూప వ్యర్థాల నిర్వహణ మరి ఏం చేయాలి అంటే మురికి నీరు శుద్ధి చేయ ప్లాంట్ని ఏర్పాటు చేయాలి. నదీ తీరాల్లో మరి ఇక్కడే కాకుండా మూసీ నదిలో కాకుండా వేరే చోటైనా మరి అన్ని ఘనరూప వ్యర్థాల నిర్వహణ చేసుకోవాలా.
అవి సపరేట్గా చెత్త చెదారని దాంట్లో వేయకుండా చూసుకోవాలా? మరి అదేవిధంగా ఇంకా నదీ తీర ప్రాంతాల్లో అయితే అభివృద్ధి చేయటం, ప్రజల్లో అవగాహన కల్పించడం, మరి పై జాగ్రత్తలు తీసుకుంటే మూసి కాలుష్యాన్ని నివారించవచ్చు. ఈ మూసి నది మంచిగా ప్రవహిస్తూ పోదు. మూసి అంటేనే మురికికి ఆనవాళ్ళు అని చెప్పుకుంటారు. అదే మన దేశంలో చాలా నదులు, చెరువులు, పరిశ్రమలు, వ్యర్థాల వలన నీటి కాలుష్యంగా మారుతుంది. కాలుష్య పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? నిర్దిష్ట కాలుష్య కారకాలు, అనిర్దిష్ట కాలుష్య కారకాలు అని రెండు రకాలు. అంటే నిర్దిష్ట కారకాలు అంటే ఒకే ఒక వనరు, అంటే పరిశ్రమ నుంచి వచ్చేటటువంటిది. అదే అనిర్దిష్ట కాలుష్య కారకాలు అంటే తక్కువ మోతాదులో కలుషితాలు అయి ఉంటాయి. ఇవి తక్కువ మోతాదులో విడుదలవుతున్నాయి. ఇవి నీటిని కలుషితం చేయడంలో మాత్రం ప్రధాన పాత్ర వహిస్తాయి. వీటిలో వ్యర్థ పదార్థాలతో నింపిన గోతులు లాంటి ల్యాండ్ ఫిల్స్ కూడా కాలుష్య కారకమే. వీటి నుండి కాలుష్య పదార్థాలు రవాణా వ్యవస్థలకు ప్రయాణిస్తాయి. బాగా గోతిలో పోయటం వల్ల అవి కరిగి అవి మళ్ళీ వర్షాలప్పుడు ఆ గోతిలో ఉన్న మొత్తం కూడా నీటి ద్వారా ప్రయాణించి, రవాణా ద్వారా ప్రయాణించి మళ్ళీ నేలలో కలిసిపోయే పదార్థాలు ఏంటి? జీవ సంబంధమైన వ్యర్థాలైన జంతు మానవ వ్యర్థాలు నీటిలోకి ప్రవేశించి నీటిని కలుషితం చేస్తున్నాయి. జైవిక కార్బన్లు నీటి ఆవిరి మరియు కార్బన్ డైఆక్సైడ్గా మారుతున్నాయి. ఇవి ఇతర కాలుష్యాల కంటే ప్రమాదకరమైంది. ఈ జైవిక కార్బన్లు ఆమ్ల వర్షాలు కురిపించడంలో కూడా తోడ్పడి నీటిలో ఉండే వాయురహిత బ్యాక్టీరియాను పెరిగేటట్టు చేస్తుంది. ఫలితంగా బ్యాక్టీరియాలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను ఎక్కువ మోతాదులో ఉపయోగించుకుంటాయి. అంటే మనం కొన్ని చోట్ల చూసినట్టయితే మరి దానిపైన కొలం లాగుంటే ఆకుపచ్చగా అవపడుతుంటాయి. దాని మీద శైవలాలు పెరిగి అంటే అది నాచులాగుంటాయి. ఏమవుతున్నాయంటే ఇవన్నీ కూడా ఆకుపచ్చగా నీళ్ళలాగా కనిపించే కుంటలు, వాటిలో నీటి లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా ఇవే పీల్చుకొని నీటి లోపల పెరుగుతున్నటువంటి జంతువులకు ఆక్సిజన్ లేకుండా చేయటం వల్ల అక్కడ నీరు కలుషితమై ఆ నీటి అడుగున్నటువంటి జంతువులు చనిపోయే అవకాశం ఉన్నది. అంటే మొక్కల పోషకాలు, ఫాస్ఫేట్లు, నైట్రేట్లు, రసాయన ఎరువులు మొదలైన వ్యవసాయ భూముల నుండి వర్షం ద్వారా కొట్టుకుని పోయి నీటిలో అవుతుంది. పరిశ్రమల వ్యర్థాలు మురికి నీటి ద్వారా ప్రవేశించి నీటి కాలుష్యం వస్తుంది. ఇక్కడ నీటిపైన ఆకుపచ్చగా మురిగో వాసనగా పెట్టినట్టు తెట్టుగా ఉంటుందని చెప్పాం. ఆ తెట్టు మరి నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ మొత్తాన్ని పీల్చుకొని కుళ్ళుతున్న మొక్కలు కూడా ఆక్సిజన్నే వినియోగించుకొని ఇక్కడ మరి సమతుల్య దెబ్బతినే అవకాశం ఉంది. నీటిలో ఉన్నటువంటి జంతువులకు ఆక్సిజన్ అందకుండా పోయింది. యూట్రాఫికేషన్ అంటే ఏంటి? నీటిలోకి చేరిన వివిధ వ్యర్థ పదార్థాల నుంచి పోషకాలు పెరిగి తద్వారా మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గటాన్ని యూట్రాఫికేషన్ అంటారు. అంటే ఇక్కడ నీటిలోకి చేరినటువంటి వ్యర్థ పదార్థాలు వలన పోషకాలు పెరిగి తద్వారా మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. అంటే ఇంతకుముందు చెప్పా నీటిపైన తెట్టులాగా ఆకుపచ్చలాగా ఏర్పడటం, ఆకుపచ్చలాగా ఏర్పడినటువంటి ఆ శైవలాలు అట్లాంటి అవన్నీ కూడా లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ పీల్చుకొని నాచు అవి పీల్చుకొని అడుగునున్నటువంటి జంతువులు లేకుండా చేయటం వల్ల ఈ యూట్రాఫికేషన్ అనేది ఏర్పడుతుంది. ఇక ఉష్ణం వల్ల కూడా నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఎలా? నీటి ఉష్ణోగ్రత పెరిగితే నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ పరిమాణం తగ్గి వేసవికాలంలో వేడి నీటి బుగ్గలు ఏర్పడటం జరుగుతుంది. అంటే ఈ వేడి నీటి బుగ్గలు ఏర్పడటం వల్ల ఉష్ణ కాలుష్యం ఏర్పడుతుంది. బాగా నీరు వేడిగా ఉన్నప్పుడు కొన్ని జీవులు నీటిలో నివసించడం కష్టమవుతుంది. అంటే అది కూడా మనం నీటి కాలుష్యం అంటారు. అంటే నీటి ఉష్ణోగ్రత పెరిగితే ఆ నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. అప్పుడు తగ్గటం వల్ల నీటిలో జీవించేటటువంటి జంతువులకు ఆక్సిజన్, నీటి ద్వారా పీల్చుకునేటువంటి జంతువులకు ఆక్సిజన్ తగ్గిపోయి వాటి మనుగడకు కష్టమవుతుంది. ఉష్ణ కాలుష్యం ద్వారా నీటి ఉష్ణోగ్రత పెరుగుతుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు లేదా ఇతర పరిశ్రమాల్లో యంత్రాలను చల్లబరచడానికి ఉపయోగించే నీరు కూడా విడుదలై కాలుష్యాన్ని కలగజేస్తుంది. ఆ నీటి ద్వారా కూడా కొంచెం కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంది. మొక్కలు నిర్దిష్టమైన ఉష్ణోగ్రత ఆక్సిజన్లు ఉన్న స్థాయిలో ఉన్న నీటిలో మాత్రమే జీవించగలవు. అవి కనుక పెరిగితే జీవించలేవు. అంటే మొక్కలు కానీ జీవులు కానీ నిర్దిష్టమైన ఉష్ణోగ్రత ఆక్సిజన్ ఉన్న స్థాయిలోనే అవి పెరుగుతాయి, జీవించుతాయి, లేకపోతే అవి జీవించలేవు అని చెప్పచ్చు. అవక్షేపం, మనం నీటిపైన అవక్షేపం ఏర్పడుతుంది తెట్టులాగా. ఒక్కోసారి సముద్రాల్లో మరి ఓడలు
పడిపోయినప్పుడు ఆ ట్యాంకుల్లో వచ్చేటటువంటి ఆయిల్ డీజిల్ అక్కడ తెప్పలాగా ఏర్పడి కొన్ని జీవుల యొక్క మనగడకు దెబ్బతీస్తాయి ఆ సముద్రంలో. అందుకే ఈ అక్కడే కాకుండా చెర్లల్లో కానీ కుంటల్లో కూడా ఈ నీటి కాలుష్యం ఏర్పడుతుంది. నీటిపై అవక్షేపం ఏర్పడటం వల్ల నీటి కాలుష్యం ఏర్పడి అందుకే అవక్షేపం కూడా ఒక కాలుష్య కారకం అంటాం. ఈ అవక్షేపం అనేది కూడా ఒక కాలుష్య కారకం అయిపోయింది. వివిధ వ్యవసాయ వ్యర్థాలు, పరిశ్రమ వ్యర్థాలు నీటిలో చేరే అవక్షేపం ఏర్పడి నీటిలో చేరి అవక్షేపం ఏర్పడి జీవుల మనుగడకు దెబ్బతీస్తుంది. అంటే మనం ఈ వివిధ రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలు, పరిశ్రమ వ్యర్థాలు కూడా ఇవి ప్రమాదాన్ని కలగజేస్తున్నాయని మనం ఇక్కడ చెప్పవచ్చు. ప్రమాదకరమైనవి, విషపూరితమైన రసాయనాలు మానవులు తమకు కావాల్సిన వస్తువులు తయారీ తర్వాత మిగిలినవి ఉపయోగించని పదార్థాలని, పరిశ్రమల్లో విడుదలయ్యే పదార్థాల్లో ఎక్కువగా విష పదార్థాలు ఉంటాయని గుర్తించాలి. విష పదార్థాలు అంటే ఇక్కడ ప్రమాదకరం ఏంది, విషపూరిత రసాయనాలు. మళ్ళీ అవే కాకుండా మానవులు తమకు కావాల్సిన వస్తువులను తయారు చేసి మిగిలినటువంటి ఉపయోగించిన పదార్థాలు కూడా ఇవి విషపూరితాయి. పరిశ్రమలో విడుదలయ్యే పదార్థాలు ఎక్కువగా, ఇంకా విష పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, అవి నీటి విడుదలై నీటిలో గలిచిపోతున్నాయి. నీటిలో గలిచిపోయి నీటి కాలుష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. రసాయనాలు, ఆమ్లాలు, క్షారాలు మరియు లోహాలు, మరి ఇవే కాకుండా ఆర్సెనిక్, సీసం, పాదరసం, కాడ్మియం, అంటే వీటిలో ఇవన్నీ మనకి ఆర్సెనిక్, సీసం, పాదరసం, కాడ్మియం ఇవన్నీ కూడా మనకి కొన్ని రసాయనాలు. ఇవి మనకి కాలుష్యాన్ని కలగజేసాయి. ఇక వాహనాలు, వాహనాలు సర్వీసింగ్ చేసేటప్పుడు దాని నుండి తీసేసేటటువంటి ఇంజిన్ ఆయిల్ ఉంది సార్, అది కూడా చాలా ప్రమాదకరమైంది. ఒక ఆయిల్ చుక్క 25 లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది. ఒక ఆయిల్ చుక్క అంటే ఈ సర్వీసింగ్ చేసినటువంటి ఆయిల్ చుక్క 25 లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది. మరి ఇలాంటిది మనం ఒక లీటర్ ఆయిల్ కనుక ఈ ఒక నీటిలో కలిపినట్టయితే మరి ఎన్ని లీటర్లు, ఎన్ని వందల లీటర్లు, వేల లీటర్లు నీరు కలుషితం అవుతుందో మనం ఇక్కడ గమనించాలి. మందుల కర్మాగారం నుండి విడుదలయ్యే వ్యర్థాలు నీటి కాలుష్యాన్ని కలగజేస్తాయి. అన్నీ కూడా నీటి కాలుష్యాన్ని కలగజేస్తున్నాయి. అలాగే నీటి కాలుష్యాన్ని నిరోధించడం ఎలా, పరిశ్రమల నుండి వ్యర్థాలను తిరిగి శుద్ధి చేసి విడుదల చేయాలి. అంటే ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ తిరిగి శుద్ధిపరిచి ఉపయోగపడే మళ్ళీ తీసుకొని అసలు ఉపయోగపడిన వాటిని మళ్ళీ శుద్ధి చేసి వేరే దానికి ఉపయోగించడం, లేకపోతే ఏదో మార్గం దానికి మనకి పర్యావరణానికి, వాయు కాలుష్యానికి, కాలుష్యానికి జరగకుండా చూసుకోవాలి. ఇక మురికి నీరు నదులకు విడుదల చేసేటప్పుడు మరి ఒక హైదరాబాద్లోంచి మూసి ద్వారా వెళ్ళే నీళ్ళంతా మురికి నీరే. అన్ని మురికి నీళ్ళు మూసిలోకి విడుదలవుతున్నాయి, కొన్ని మురికాల బయటకు వెళ్తున్నాయి. ఈ నీరంతా మళ్ళీ తిరిగి నదుల్లో ప్రవేశపెట్టేటప్పుడు ఎక్కడొక్కడ కలవాలి కదా, ఏ మూసి నదిలో కలవాలి లేకపోతే ఇంకే దాంట్లో కలవాలి. కలిసేటప్పుడు వాటిని మనం ఆ మార్గాలు అక్కడ కలిసే మార్గాల దగ్గర ఆ నీటి మొత్తాన్ని శుద్ధి చేసి మనం పంపించాలి. ఇప్పుడు ముసి నీరుని కూడా శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇక్కడ వ్యర్థాలను జంతువులు వ్యర్థాలతో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఇంధనం కోసం వాడాలి. అంటే ఇక్కడ వ్యర్థ పదార్థాలు చాలా ఉన్నాయి. ఈ వ్యర్థ పదార్థాలని మనం వేస్ట్ చేయొద్దు, ఎండ పారేయొద్దు. వీటిని మనం ఆవు పేడ మరి కొన్ని వ్యర్థాలతోటి వాటిని మనం బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసి అక్కడ మనం ఈ ఇంధనం కోసం వాడుకోవచ్చు. దానిలో కూడా ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తితోటి మనం గ్యాస్ని తయారు చేసి గ్యాస్ని వాడుకోవచ్చు. అంటే దానివల్ల మనం కొంత చెట్లను నరికే అవకాశం లేకుండా చేయొచ్చు. మరి అదే కాకుండా ఆ వ్యర్థాలతో వచ్చే పరిణామాలు అంటే రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. వాటి నుంచి విడుదలయ్యేటువంటి వాయువుల్ని గాలిలో కలగకుండా చేయొచ్చు, నీటిలో కలగకుండా చేయొచ్చు, నీటి కాలుష్యాన్ని నిరోధించవచ్చు, గాలి కాలుష్యాన్ని కూడా నిరోధించవచ్చు. కాబట్టి ఇంధనం కోసం మనం అటువంటి పని చేయాల్సిన అవసరం ఉంది. నదులు తీరాల వెంట చెట్ల పొదలు పెంచాలి. కాలుష్యాన్ని తగ్గించడానికి 4R అంటే అనేటువంటి ఒక నిబంధన నియమాలు పాటించాలని చెప్పి అంటున్నారు. రీసైకిల్, రైజ్, రికవర్, రెడ్యూస్ నియమాలు అమలు పరిస్థితే వనరుల్ని తిరిగి పునరుద్ధరించుకోవచ్చు అని అంటున్నారు. నీటి కాలుష్యం వల్ల
కలిగే నష్టాల పట్ల అవగాహన కార్యక్రమాలు తప్పకుండా చేపట్టాలి. అంటే అసలు నీరు ఎందుకు కాలుష్యం అవుతుంది, మరి కాలుష్యం జరగడానికి అవకాశం ఏంటి, మరి ఒకవేళ కాలుష్యం జరిగితే దాన్ని ఎట్లా నిరోధించాలి, ఎట్లా నివారణ కార్యక్రమాలు ఏం తీసుకోవాలి, అలాగే గాలి కాలుష్యం జరిగినప్పుడు నివారణ కార్యక్రమాలు ఏం తీసుకోవాలి అనేది కనుక మనం చేయగలిగినట్టయితే మరి కాలుష్యం ప్రమాదం నుంచి మనం బయటపడవచ్చు. కాలుష్యం అనేది కాలుష్య కూరల్లో మనం చిక్కుకోకుండా బయటపడవచ్చు. మనకు తెలియకుండానే మన వాళ్ళు ఎన్నో రకాలైన హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, ఎన్నో రకమైన జబ్బులకు గురవుతున్నారు. ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవారు ఒక రకమైన జబ్బు, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు ఒక రకమైన జబ్బు, మరి బొగ్గు గనుల్లో పనిచేసేవారు ఒక రకమైన జబ్బు, ఇంకా మందుల ఫ్యాక్టరీలు తయారు చేసే వాటిలో ఒక రకమైన జబ్బు, ఇట్లా కొంతమంది పనిచేసేటటువంటి ప్రాంతాల్లో మరి కొన్ని జబ్బులకు గురవుతున్నారు తెలియకుండానే. వాళ్ళందరూ కూడా మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళందరూ కూడా కాలుష్యం వల్లనే మరణిస్తున్నారు. మరి మనదంతా కూడా కాలుష్య ప్రపంచమైంది. ఇవాళ కాలుష్యం ప్రపంచంలో ఒక ప్రమాదకరమైనటువంటి ప్రమాద స్థాయికి చేరింది. కాబట్టి ఎక్కడికక్కడే చెట్లు పెంచాలని, విపరీతంగా చెట్లు పెంచడం, చెట్లు పెంచి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అనే వాటిని మనం కార్బన్ డైఆక్సైడ్ని చెట్ల ద్వారా పీల్చేపించుకొని మరి వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతాన్ని తగ్గించేటటువంటి పని చేయొచ్చన్నమాట. అందుకోసం చెట్లను నరకొద్దని, చెట్లను నరకొద్దు, పైగా చెట్లను కూడా మనం ఎక్కువగా పెంచాలా, మనం ఖాళీ ప్రదేశాలు ఎక్కడైనా కూడా ఎక్కువ చెట్లు వేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం ఈరోజు మనం ఈ కాలుష్యం అనేటువంటి దాని మీద, కాలుష్యం అనే దాని మీద ఇంకా కొన్ని మనం కొన్ని క్వశ్చన్స్ కూడా తయారు చేసుకోవచ్చు. క్వశ్చన్ తయారు చేసుకొని దీన్ని, ఇది చాలా ప్రస్తుతం రైజింగ్ ఒక ఇష్యూ కాబట్టి దీని మీద మనకి ఎన్నో క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనం వీటి మీద కొన్ని క్వశ్చన్ తయారు చేసుకొని వీటికి మనం బిట్లు మరి తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే కొన్ని క్వశ్చన్స్, ఉదాహరణగా నేను కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ అంటే ఒకటి మరోసారి మీకు తెలియజేస్తాను. అంటే ప్రతి వాహనం కూడా కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ తీసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి ఒక ఉంటుంది, అది పొల్యూషన్ చెక్ పాయింట్ ఆర్టీఓ వారు అది మనకి అందజేస్తారు. ఇది తప్పనిసరిగా తీసుకొని మనం మరి వాహనాలు నడపాలి. వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల కాలుష్యం అవుతుంది కాబట్టి, కాబట్టి అలాంటి వాహనాలను కూడా ఇప్పుడు మరి నియమ నిబంధనల ప్రకారం వాటిని నడవనివ్వటం లేదు. కాలుష్యం అంటే ఏంటి? కాలుష్యం అంటే చెప్పాం, అంటే ఈ వాతావరణంలో, ప్రకృతిలో ఉండవలసినటువంటి వాతావరణం, ఉండవలసినటువంటి వాయువుల కన్నా హానికరమైన పదార్థాలు చేరి ఈ వాతావరణాన్ని మరి కలుషితం చేయటమే కాలుష్యం అంటారు. ఏ ఏ పదార్థాలు అయితే కాలుష్యం జరుగుతుందో ఆ పదార్థాలను కాలుష్య పదార్థాలు అంటారు. ఇకపోతే కాలుష్యాన్ని తగ్గించడానికి మోటారు వాహనాల చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది, అంటే ఇక్కడ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది అంటే ఇది 1988, 1979, 89, 88, 1990 అని మనకు ఆన్సర్లు ఇచ్చారు. అంటే ఇక్కడ 1988లో చట్టం అనేది వచ్చినటువంటిది, నియమం వచ్చింది 1989లో, గుర్తుంచుకోవాలి. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత శాతం గాలిలో ఉంది? కార్బన్ డైఆక్సైడ్ 0.00, 0.33, 0.033% 0.030. అంటే మీరు ఎంత పర్సంటేజ్ ఉంది ఇక్కడ మనం తెలియాలి. అంటే కార్బన్ డైఆక్సైడ్ శాతం 0.033 మాత్రమే ఉంది. అలాగే ఇంకొకటి, గాలిలో 20% ఉండే మూలకం నైట్రోజన్, ఆర్గాన్, నీటి ఆవిరి, ఆక్సిజన్, సుమారుగా 20%, 20% కన్నా కూడా కొంచెం తక్కువే కానీ ఎక్కువ ఉండదు. అంటే ఇక్కడ ఆక్సిజన్ శాతం 20% ఉంటుంది, మరి నైట్రోజన్ 78, సుమారుగా 78% ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆక్సిజన్ నైట్రోజన్ 1:4 అని చెప్పుకుంటాం మనం, ఎక్కువగా ఈ రెండే ఉండేది మనకి అటు యొక్క నిష్పత్తి. అంటే ఇక్కడ 20% అంటే ఆక్సిజన్ గుర్తుంచుకోండి. కుళ్ళిన వ్యర్థ పదార్థాలను విడుదలయ్యే వాయువు అమోనియా, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, ఆక్సిజన్, అమోనియా. తర్వాత నీటిలో కుళ్ళిన పదార్థాల నుంచి విడుదలయ్యే వాయువు, నీటిలో కుళ్ళిన పదార్థాల నుంచి, మామూలుగా బయట కుళ్ళిన పదార్థాల వాయువు విడుదలయ్యే వాయువు అమోనియా అయితే, నీటిలో కూడా కుళ్ళిన పదార్థాల నుంచి ఒక వాయువు బయటకు వస్తుంది, ఇది మీథేన్. ఏ ఈథేన్? మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, మీథేన్ వాయువు అని గుర్తుంచుకోవాలి. రష్యాలోని చెర్నోబిల్ పవర్ ప్లాంట్ అధిక వేడి కరిగి రేడియోధార్మిక పదార్థాల నుండి వల్ల అనేక మంది మరణానికి కారకులయ్యారు. అది ఏ సంవత్సరంలో జరిగింది?
అంటే అది మీకు అది 1986 అంటే 96 76 66 86 ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. అదే గాలిలో గ్లోబల్ వార్మింగ్ భూతాపం అంటే అంటే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పెరగటం వల్ల ఏ బి నైట్రోజన్ శాతం పెరగటం వల్ల అమోనియా శాతం పెరగటం వల్ల ఆక్సిజన్ శాతం పెరగటం వల్ల అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగటం వల్లనే మనకి ఈ ఎక్కువగా కాలుష్యం అయ్యేది గ్లోబల్ వార్మింగ్ వచ్చేది కూడా. తర్వాత భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో విడుదలైన వాయు పేరు నైట్రిక్ యాసిడ్ సైనైడ్ మిథైల్ ఐసోసైనైడ్ ఫార్మాల్డిహైడ్ ఈ నాలుగింట్లో ఏది అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బిట్లన్నీ కూడా బాగా ఇంపార్టెంట్, అనేక సార్లు వీటి మీద ఎక్కువగా ఇంపార్టెంట్ దాని మీద దృష్టి పెట్టారు కాబట్టి ఇవే మనం కొన్ని గుర్తుంచుకోవాల్సినవి కూడా ఉండాలి. చిన్న చిన్న ఇలాంటివి కూడా మనకు తెలియకుండా ఉండకూడదు. గోపాల్ గ్యాస్ దుర్ఘటనలో విడుదలైంది మిథైల్ ఐసోసైనైడ్. తర్వాత 11వది పరమాణువులు గాలిలోకి చేరటం వల్ల మినిమీటా వ్యాధి వస్తుంది. ఏ పరమాణువులు గాలిలోకి చేరటం వల్ల ఈ మినిమీటా వ్యాధి అనేది వస్తుంది. పాదరసం, హైడ్రోకార్బన్, సల్ఫర్ ఆక్సైడ్, అమ్మోనియా అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ పాదరసం. అంటే ఇట్లా నేను తయారు చేసిన 11 బిట్లే కాకుండా మనకి సిలబస్ మీద 100 బిట్లు తయారు చేసుకోవచ్చు. మనం క్వశ్చన్ ఏ రకంగా కూడా అడగచ్చు, ఆన్సర్స్ కూడా అన్నీ దగ్గరగా రైట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు, మనని కన్ఫ్యూజ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి మనం కరెక్ట్ ఆన్సర్ మన మనసులో బాగా గుర్తుపెట్టుకుంటే మనం కరెక్ట్గా ఆన్సర్నే వైపే మన మనసు మళ్ళీ ఆన్సర్నే మనం కరెక్ట్ ఆన్సర్నే టిక్ రైట్ చేయడానికి అవకాశం ఉంది. మరి ఈరోజు నేను చెప్పినటువంటి కాలుష్యం మన ఆరోగ్యం అనేటువంటి చాప్టర్ చాలా ముఖ్యమైనటువంటిది. ఇది ప్రస్తుతం మరి ప్రపంచాన్నిలో మరి దాని యొక్క ప్రభావం చూపెడుతున్నటువంటి ఐటెం ఇది ఇష్యూ కాబట్టి దీన్ని కూడా మీరు మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద బాగా చదువుకొని కొన్ని బిట్లు కూడా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ మరి నమస్కారాలతో